हाय फ्रेंड्स, वेलकम बैक टू जयस वंटिल्लंडी। उरिपिंडि तो चेगोडिलु चेस्तुन्नानंडी। कप्पु उरिपिंडि तीसुकुन्नामंडी, कोद्दिगा नुव्वुलु, अर स्पून साल्ट्, ఒక అర స్పూన్ కారం అండి। పెద్ద కప్ తో పిండి తీసుకున్నాం అండి, కొద్దిగా చిన్న కప్ తో వాటర్ వేస్తున్నాం। పిండిలో సగం వాటర్ అన్నమాట, స్టవ్ వెలిగించాం అండి, నీళ్ళేసి సాల్ట్ వేస్తున్నాం। నీళ్ళు మరిగాయండి, ఇప్పుడు మనం కారం వేసుకుంటున్నాం। పిండి వేసుకుంటున్నాం అండి, ఒరి పిండి మనం మూత పెడుతున్నాం అండి। కసేపు సిమ్లో పెట్టి 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుతామండి। మూత తీస్తామండి, మనకి కొద్ది ఉడికి చూసారా, మనం ఇప్పుడు కలిపిస్తుందాం। మనకి ఇలా ఉడికిందండి, చూసారా, మనకి ఏ కప్పుతో పిండి తీసుకున్నామో అదే కప్పు నీళ్ళు పడ్డాయండి। మనం ఇది బాగా మెత్తగా కలుపుకోవాలండి, ఇలా బాగా కలుపుకోవాలండి। నూనె పెట్టామండి, మనం చూసారా మనకి ఎంత బాగా ఇలా కలిపితే అంత బాగా వస్తాయండి। చెప్పు మనకి ఇలా ముద్దలు తీసుకొని మనకి ఇలా చిన్న చిన్న తీసుకొని ఇలా చెగొడిలు చేసుకోవాలండి। మనకి నువ్వులు వేసుకోవాలండి, నువ్వులు వేసుకొని మనం ఇలా టర్న్ చేస్తే నువ్వులు అంటుకుంటున్నా, చూసారా। మనకి ఏ సైజ్ లో కావాలో అలా చేసుకోవాలండి, ఇలాగ మనం ఇలా చెగొడిలు చేసుకోవాలండి, చూసారా। మనం ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకోవాలి। మన చెగొడిలు చూసారా ఇలా చేసుకున్నామండి, నువ్వులతో మనం బ్రీ పైకి ఆయిల్ పెట్టుకున్నాం, వేపుతాండి। మనకి ఆయిల్ మరిగిందండి, వేస్తున్నాం చెగొడిలు నానాలి। మనం ఆయిల్ అండి ఇలాగే వేసుకోవాలండి, మరి ఎక్కువ వేయకూడదు, చెగొడికి ఎప్పుడూ తుల్లే ఇది ఉంటుంది అన్నమాట, అందువల్ల తక్కువ ఆయిల్లోని మనం చెగొడి వేసుకోవాలి ఎప్పుడైనా। మనకి వేగేయండి, చూసారా ఇలా వేగే తీసుకుంటున్నాం అండి, పల్లెలు వేసుకుంటున్నాం, మనం మిగతాయి కూడా వేసుకుందామండి। మన చెగొడి ఉడుకుతున్నాయండి, మనకి వేగిపోయండి చెగొడీలు, చూసారా తీసుకుందామండి। ఇంతకన్నా తక్కువ వేసుకొని వేపుకోండి, ఎందుకంటే బాగా మరిగాక వేసేసుకొని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి, లేకపోతే తుళ్ళిపోతాయి। మనకి ఏగిపోయండి, తీసుకుంటున్నాం, ఇంకా ఏగిపోయండి। మనకి నువ్వుల చెగొడి రెడీ అయిపోయండి, ఉరిపిండివి చాలా గుల్లగా వచ్చాయండి, చాలా బాగున్నాయి। ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి, నచ్చితే ట్రై చేయండి। మన చెగొడీలు అయిపోయండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దామండి।